उत्साहम नेनु चूसानु ना जीवितंलो एप्पुडू चूडलेदु ई नियोजकवर्गं नाकु अत्यंत प्रीति प्रांतमैन नियोजकवर्गं कोप्पोलो नन्नु ఎమ్మెల్యేగా గెలిపిస్తే హిందూపూర్లో ఎన్టీ రామారావు గారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే కుప్పంలో ఇక్కడ ఎన్నికనూరులో ఏం తమ్ముళ్ళు ఎవరిని బివి మోహన్ రెడ్డి గారిని గెలిపించిన ఘనత మీది. ఎన్టీ రామారావు గారికి నమ్మకస్తుడు ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నాడు తప్ప ఇంకొక విధంగా ఎప్పుడూ లేడు. అలాంటి నియోజకవర్గం వచ్చినప్పుడు నేను చూశాను తమ్ముళ్ళు, చాలా సార్లు వచ్చా. ఇది కళ నిజమా అని నేనే నమ్మలేకపోతున్నా. నేను మొన్ననే నందిగాబాకు పోయా, ఎక్కడ చూసినా జనమే జనం. అక్కడి నుంచి జగ్గయ్యపేటకు పోయాను, అక్కడ అదే మరిగా వచ్చారు. నిన్న పత్తికొండకు వచ్చాను, అక్కడ బాగా వచ్చారనుకున్నా. ఇక్కడికి వస్తే నాకు అర్థం కాల, ఏంటి ప్రభంజనం, ఏంటి జన సముద్రం. ఎక్కడ చూసినా తలలు చేతులే కనబడుతున్నాయి. అవునా కాదా? దీనికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం. అవునా కాదా తమ్ముళ్ళు? నేను వచ్చింది బాధుడే బాధుడికి వచ్చాను. ఏమి తమ్ముళ్ళు, వీర బాధుడు. ఎవరైనా ఆనందంగా ఉన్నారా మీరులో? ఎవరైనా సరే ఎక్కువ ఆదాయం వచ్చి తక్కువ ఖర్చులు అవుతున్నాయా మీకు? స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఇంత బాధలు చూశారా మీరు? పెట్రోల్ పెరిగిందా లేదా? డీజిల్ పెరిగిందా లేదా? గ్యాస్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయా లేదా తమ్ముళ్ళు? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? రైతు పండించే పంట మాత్రం ధరలు పెరిగాయా? పెరిగాయా అని అడుగుతున్నా. టమోటా ఎంత? 100 రూపాయలు కదా కేజీ. అవునా కాదా? పత్తి మొత్తం దగాగా పడ్డది. అది కూడా వస్తా, మళ్ళా నేను మాట్లాడతా. అంటే దీనిపైన మళ్ళా పన్నులే పన్నులు. ఇంటి పన్ను పెరిగిందా? నీళ్ల పైన పన్ను పెరిగిందా? ప్రాపర్టీ ట్యాక్స్ పెరిగిందా? చెత్త మీద పన్నేసాడా ఈ చెత్త ముఖ్యమంత్రి? చెత్త మీద కూడా ముఖ్యమంత్రి పన్నేసే పరిస్థితికి వచ్చే కడారా. నేను కమ్మోడ్లు కట్టిస్తే, మరుగుదొడ్లు కట్టిస్తే దానిపైన కూడా పన్నేస్తాడంట. వీధి దీపాలపైన కూడా పన్నేస్తాడంట. ఎటు నేను వచ్చానో కరెంటు కట్ చేశారు, వీధి దీపాలు కూడా లేవు. మనం అన్ని దీపాలు పెడితే అన్ని ఆరిపోయే పరిస్థితి వచ్చింది. మీకు బాధ అనిపించలేదా? ఇంత పెంచితే పేదవాడు బ్రతికే పరిస్థితిలో ఉన్నాడా ఈ రాష్ట్రంలో? ఒక పక్క ఇది, ఇంకొక పక్క చూస్తే ఎక్కడ చూసినా దోపిడీ. ఏం తమ్ముళ్ళు చూశారా దోపిడీ? దోచుకో దాచుకో. ముఖ్యమంత్రి అంటాడు నేనేదో బటన్ నొక్కుతున్నానని. రెండు విధాలున్నాయి. బటన్ ఒకసారి నొక్కుతాడు, అరాకొరా బ్యాంకులో మీ పేరుతో అకౌంట్ వేస్తానంటాడు. ప్రతిరోజు రెగ్యులర్ గా బటన్ నొక్కుతాడు. అది ఇన్. బటన్ ఇన్ అంటే నేరుగా బయట నుంచి డబ్బులంతా ఇంట్లోకి రావాలి తాడేపల్లి ప్యాలెస్ కి. ఎప్పుడైనా ఊహించారా ఇసుక ఇంత కరువు అవుతుందని? బంగారు ఇంధనది ఇసుక. ఇప్పుడు కేజీలు లెక్కన కొనే పరిస్థితి వచ్చాం. ఇసుక కూడా మన ఊర్లో ఉండే ఇసుక నేను ఉచితంగా మీకు ఇసుక ఇచ్చానా లేదా? ఎవరు కావాలంటే వాళ్ళు తెచ్చుకున్నారా లేదా? ఇంట్లో బాగా కట్టుకున్నారా లేదా? ఈరోజు ఏమైంది తమ్ముళ్ళు? భవన నిర్మాణ కార్మికులు 10 లక్షల మంది పని లేక అన్నమో రామచంద్ర అని కరోనాలో అవస్థపడితే కనికరించని ముఖ్యమంత్రి. ఒకరు కాదు, బేల్దారులు గాని, కూలీలు గాని, మేస్త్రులు గాని, ఎలక్ట్రీషియన్ గాని అందరూ దెబ్బతిన్నారు. తిన్నారా లేదా? వాళ్ళు కూడా బయట రాలా. ఎందుకు? భయం, కేసు పెడతాడని. అందరికీ భయం. నేను అడుగుతున్నా, ఈరోజు ఈ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతా ఉందనే తమ్ముళ్ళు, ఎవరు తయారు చేస్తున్నారు మద్యం ఈరోజు రాష్ట్రంలో? గవర్నమెంటా? జగనా గవర్నమెంటా? ప్రైవేట్ డిస్టిలరీస్ అన్ని ఆయనకే ఇచ్చేశారు. ఎట్లా తీసుకున్నారు? మెడ మీద కత్తి పెట్టి సస్తావా ఇస్తావా? ఏం చేస్తారు? సస్తావా అంటే భయపడిపోయి ఈ పోలీసులు కూడా వాళ్ళతో ఆలోచించబడి ఎక్కడికక్కడ చట్టాన్ని మొత్తం సమాధి చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో రావణ కాష్టానికి కారకులయ్యారు తమ్ముళ్ళు. అదే ఈరోజు ఈ యొక్క ప్రభంజనానికి కారణం. నేను చెప్పాను, అరచేయి పైకి పెట్టి సూర్యరశ్మిని ఆపాలంటే మీ వల్ల కాదు, కబద్దార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగల్లారా అని చెప్పారు. ఇప్పుడు కూడా వస్తామంటే కొంతమంది వచ్చారు దిష్టి బొమ్మల మారిగా. ఒక ప్లే కార్డు పెట్టుకొని నేను వెళ్ళిపోవాలంటే ఇక్కడి నుంచి పోలీసులు మాత్రం ఏమన్నారు, వాళ్ళు ముద్దు పెట్టుకుంటారు. నేను చెప్పా, నేను వెళ్ళిపోవాలా ఇక్కడి నుంచి? గో బ్యాక్ కా? నేను వెళ్ళమంటారా? మీరు చెప్పండి. వెళ్ళమంటే ఇప్పుడే వెళ్తా. నేను వచ్చింది మీకోసం వచ్చా. వైఎస్ఆర్ దొంగల్లారా, నేరస్తులారా గుర్తుపెట్టుకోండి. గులకరాళ్లేస్తే పారిపోయే వ్యక్తిని కాదు నేను. ఇప్పుడు కూడా ఒక రాయి వేశాడు నా బండి మీద. నందిగామలో రాళ్లేస్తే కేసిస్తే పూలల్లో రాళ్లు వచ్చాయని చెప్పారు. ఇప్పుడు కూడా రాయి వచ్చింది కాబట్టి పోలీసులు రేపు అంటారు పూలల్లో వచ్చాయి సార్ రాళ్లు అంటే. రాళ్లు కూడా నా మీద పూల వర్షం కురిపిస్తున్నారు తమ్ముళ్ళు. నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, భవిష్యత్తులో పూలు ఇద్దండి, మీ అభిమానం చూపేయండి, రోడ్డు మీదకి రండి. ఈరోజు నేను చూశాను, చిన్న పిల్లలు తండ్రి భుజాలపైన, తల్లి భుజాలపైన ఎక్కి, తాత అవ్వ భుజాలపైన ఎక్కి తెలుగుదేశం పార్టీ జెండా ఊపుతూ చంద్రన్న ముందుకెళ్ళు, మా భవిష్యత్తు నీదేనని వాళ్ళు చెప్తున్నారంటే నాకు అనిపిస్తుంది నా బాధ్యత పెంచారు ఈ పిల్లలంతా. ఎక్కడ చూసినా ఒకరే యువత ఆకాశానికి ఎగరతా ఉంది. ఆవేశం బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు యువత. దానికి కారణం తమ్ముళ్ళు, మీకు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ వచ్చిందా? ఎవరికైనా ఒక ఉద్యోగం వచ్చిందా? 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చారు. 30 లక్షల ఉద్యోగాలు వచ్చేటివి. ఆ 30 లక్షలు వస్తే ఇంకొక 50 లక్షలు వచ్చేది 5 సంవత్సరాల్లో. జాబ్ రావాలంటే ఏం కావాలి? ఇప్పుడు జాబ్ రావాలంటే ఏం కావాలి? ఉద్యోగాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ నేనే. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టావా లేదా? 9 ఏళ్లలో అభివృద్ధి చేశామా లేదా? ఇక్కడ ఒక 5 ఏళ్లు 10 ఏళ్లుంటే ఈ రాష్ట్రం కూడా హైదరాబాద్ కంటే మిన్నగా తయారై తెలంగాణ కంటే సమానంగా ముందుకు తీసుకుపోవాలని నేను అనుకుంటే దుర్మార్గుడు వచ్చి ముద్దులు పెడితే మీరంతా మర్చిపోయి ఓట్లు వేశారు. తమ్ముళ్ళు పడిపోయినాయి, ఓట్లు పడిపోయినాయి, నాగేశ్వరుడు ఓడిపోయాడు. ఇది వాస్తవం. ఇక్కడుండే వాళ్ళందరూ ఓట్లేస్తే నాగేశ్వరుడు ఓడిపోతాడయా? ఓడిపోతాడని అడుగుతున్నా.